వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈరోజు నేను షాపత్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్గా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే అమన్ అంటే ఆదిత్య నారాయణ్ నీటిలో చనిపోతూ నేను కాయ అంటే శ్వేత అగర్వాల్ కలిసి బ్రతకాలనుకున్నాము కలలు కన్నాము కాని ఈ రోజు చనిపోబోతున్నాము కనీసం ఇద్దరం కలిసి చనిపోలేకపోతున్నాము మా ఇద్దరి ప్రేమని పొందడానికి చాలా ప్రయత్నాలే చేశాము కానీ ఈ రోజు ఓడిపోయాము ఈ లాస్ట్ మినిట్ జ్ఞాపకాలను తోడు తీసుకెళ్తున్నామని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు మనకు ఒకరోజు అమన్ కాయా ఇద్దరు ప్రేమించుకుంటూ కాయా బర్త్డే రోజున రింగ్ తొడుగుతాడు అమన్ కానీ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా దయ్యం కనిపించి కార్ యాక్సిడెంట్ అవుతుంది ఇక హాస్పిటల్కి కాయా పేరెంట్స్ రీచ్ అవుతారు ఇక కాయా పేరెంట్స్తో డాక్టర్స్ అమన్కి ఏమీ అవ్వలేదు కాయాకి కూడా నో ప్రాబ్లం అని చెప్తారు ఇక కాయా డాడ్ ముళ్ళిషేమ కాయా చేతికి రింగ్ చూసి కాయా మాంతో అందుకే నేను నీకు చెప్పాను కాయాతో అంతా చెప్పేద్దామని కానీ నువ్వు చెప్పలేదు అందుకే ఇప్పుడు నేను కాయాతో అనుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ ఉండగా కాయా లేచి ఏం చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని అడుగుతుంది అందుకు కాయామో నేను చెప్తాను అని కాయాతో మీ నాన్నగారి పూర్వీకులు అన్నిటితో పాటు వారసత్వంగా శాపాన్ని కూడా ఇచ్చారు మనము ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చామని నీకు ఆల్రెడీ తెలుసు కదా త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం రాజుగారైన రాజా రంజిత్ సింగ్ తమ్ముడు కుల్జీత్ ఒక అమ్మాయిని రేప్ చేద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఆ అమ్మాయి దూకి చనిపోయింది అందుకు రాజాగారు తన తమ్ముడు దగ్గరకు వెళ్ళి నీ బాధ్యత తండ్రి గారు నాకు అప్పచెప్పకపోయి ఉంటే నువ్వు నా తమ్ముడివి ఉంటే ఇప్పుడు ఈ క్షణమే నిన్ను నరికేసేవాణి అని తిడుతూ ఉండగా అమ్మాయి నాన్నగారు ఆచార్య సచ్చిదానంద్ రాజాగారి దగ్గరకు వచ్చి నిల్చుండగా రాజా రంజిత్ సింగ్ తన క్రౌన్ తీసి కింద పెట్టి మమ్మల్ని క్షమించండి మీకు అన్యాయం జరగనివ్వను తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను అంటాడు అందుకు ఆచార్య నా కూతుర్ని తీసుకురాగలవా రెండు రోజుల్లో నా కూతురు పెళ్ళి ఏ సంతోషమైతే నా నుంచి దూరం చేశారో ఆ సంతోషాన్ని నేను మీకు దూరం చేస్తాను నా కూతురు పెళ్లి నేను చూడలేకపోయాను మీరు మీ కూతుళ్ళ పెళ్ళి చూడలేరు మీకు మీ రాజకుటుంబానికి శాపం పెడుతున్నాను నీ వంశంలోని రాబోయే పుత్రికలు ఎప్పుడు వైవాహిక సుఖాన్ని చూడరు ఏ కూతురికైనా అలాంటి ఆలోచన వచ్చినా ఆ కూతురు చనిపోతుంది ఈ రోజు నుంచి ఈ రాజా కుటుంబంలో పుట్టబోయే ప్రతి అమ్మాయికి ఇదే నా శాపం అంటాడు ఇక ఇది జరిగిన కథ అని స్టోరీ చెప్తుంది కాయా ఇక తరువాత అమన్ పెట్టిన రింగ్ తీసుకొని కాయాతో కలిసి తన పేరెంట్స్ అమన్ ఇంటికి వెళ్ళి మీలాంటి సంబంధం రావడం మా అదృష్టం కానీ మేము దీనికి ఒప్పుకోలేము అని మొత్తం జరిగిందంతా చెప్పి మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్ని జనరేషన్స్ మారినా మేము నమ్ముతాము ఎందుకంటే మా వంశంలో ఏ అమ్మాయినా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించినా ఇలాగే చనిపోయారు అందుకే అమన్ని కాయాకిచ్చి మ్యారేజ్ చేయలేము అని చెప్పి వెళ్తారు ఇక అమన్ కాయా విడిపోయి బాధపడుతూ ఇద్దరి మధ్య జరిగిన తీయని జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ అమన్ కాయా ఇంటికి వెళ్ళి తను ఇచ్చిన గిఫ్ట్స్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతూ మన ప్రేమ నిజమైంది అయితే ఏ శక్తి మనల్ని విడదీయలేదు అని చెప్పి వెళ్తాడు తరువాత అమన్ ఫ్రెండ్షిప్ పిక్స్ చూస్తూ బర్త్డే పార్టీలో దయ్యం కాయాని గమనించడం పిక్చర్లో పడిందని అమన్కి చూపిస్తాడు ఆ పిక్ చూసి అమన్ ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు ఈ దయ్యమే అడ్డొచ్చింది అంటాడు అందుకు చెప్ పారానార్మల్ స్టడీస్ ప్రొఫెసర్ పశుపతి అంటే రాహుల్ దేవ్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఇక అమన్ పశుపతికి విషయం చెప్పి మీరే మాకు ఎలాగైనా హెల్ప్ చేయాలి అంటాడు అందుకు పశుపతి అమన్తో శాపం ఆత్మతో ముడిపడి ఉందనుకోవచ్చు ఆ శాపంని నెక్స్ట్ జనరేషన్ కి చేర్చేలా ఆ చెడు ఆత్మే చేస్తుంది ఈ శాపం ఏ ఆత్మతో కలిసిందో తెలుసుకోవడం కష్టం కానీ అసాధ్యం కాదు కానీ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని మర్చిపోయి వేరే లైఫ్ చూసుకో అని చెప్తాడు ఇక అమన్ అర్బన్ లెజెండ్స్ పశుపతి రాసిన బుక్ తన ఫ్రెండ్ దగ్గరకు తీసుకువచ్చి ఒక కాలేజ్ లైబ్రరీలో సోనియా అనే అమ్మాయి మెడికల్ స్టూడెంట్ ఎగ్జామ్ ప్రెజర్ ఫేస్ చేయలేక లైబ్రరీలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ వచ్చి చూసి తను చనిపోయాడు కొంతమంది చెప్తూ ఉంటారు సోనియా లాస్ట్ క్షణం ఏ బుక్ మీదైతే తలపెట్టి పడుకుందో తన ఆత్మ ఆ బుక్లోనే ఉంటుంది అని అలాగే రాహుల్ ఆత్మ ఆ లైబ్రరీలో సోనియాని ఆ బుక్ని ప్రొటెక్ట్ చేస్తుందని అంటారు నైట్ అయ్యాక అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు అందుకే నేను వెళ్ళి ఆ బుక్ని తీసుకువస్తాను పశుపతి దృష్టిలో నన్ను నేను నిరూపించుకోవడానికి నా ప్రేమని సాధించుకుంటాను అని చెప్పి ఆ కాలేజ్ లైబ్రరీకి అమన్ వెళ్తాడు అమన్ వెళ్ళి లైబ్రరీలో బుక్స్ వెతుకుతూ ఉండగా సోనియా ఆత్మ వచ్చి భయపెడుతూ ఉండగా అమన్ ఆ బుక్ పసిగట్టి తీసుకుని వెళ్దామని ప్రయత్నించి ఒకసారి విఫలమయ్యి మళ్ళీ రాహుల్ ఆత్మ నుంచి బయటికెళ్లే ప్రయత్నం చేసి ఆ బుక్ సక్సెస్ఫుల్గా బయటకు తీసుకువచ్చి పశుపతి దగ్గరికి బుక్ చూపించి కాయాన్ని పొందడానికి నేను ఏమైనా చేయగలను అని ఇప్పుడు మీకు తెలిసి వచ్చిందనుకుంటా మీరు నాకు హెల్ప్ చేయకపోతే నేను ఒంటరిగానే పోరాటం చేస్తాను కానీ నాకేమైనా జరిగితే మీరే బాధ్యులవుతారు అంటాడు అమన్ అందుకు పశుపతి నాతో కలిసి ఉంటే నీకు ఏమీ జరగదు అని నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను ఆఖరిసారి ఎవరినైనా కలవాలి అనుకుంటే కలిసిరా అని చెప్తాడు అందుకు అమన్ కాయాని ఇంటికి రప్పించి నేను లండన్ వెళ్తున్నాను నాన్నగారి బిజినెస్ పనులు చూసుకోవడానికి ఒక్కసారి నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను అందుకే ఈ రింగ్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను జస్ట్ ఒకప్పుడు మనమిద్దరం కలిసి ఉన్నామన్న జ్ఞాపకం కోసమని రింగ్ ఇస్తాడు అందుకు కాయ వెళ్ళిపోతూ ఆగి మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం నేను బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను తాబీస్ కట్టుకుంటాను మనమిద్దరం హ్యాపీగా ఉంటే చాలు నాకు అంటుంది అయినా అమన్ ఒప్పుకోకపోవడంతో కాయ బాధపడుతూ ఇంటికి వెళ్ళి అమన్ ఇచ్చిన రింగ్ మెడలో చైన్కి వేసుకుంటుంది ఇక అమన్ పశుపతి కలిసి ఒక చోటకు వెళ్ళి పశుపతి కాయాకి రక్షణగా ఒక తాబీస్ దేవుడి దగ్గర పెడుతూ ఉండగా ఆ తాబీస్ ఎగిరిపోయి కాలిపోతుంది ఇక అది చూసి పశుపతి ఆ దయ్యం కాయా దాకా చేరింది నువ్వేమైనా కలిసావా కాయాని అని అడుగుతాడు అందుకు అమన్ అవును నిన్న రింగ్ కూడా ఇచ్చాను అని చెప్తాడు ఇక కాయ పార్టీలో ఉండగా తన ఫ్రెండ్తో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్తూ ఉండగా రోడ్ కి అడ్డంగా దయ్యం అనపడడంతో కార్ ఆపి దిగి చూస్తుంది కానీ ఏమీ కనిపించదు మళ్ళీ కార్ ఎక్కుతుండగా కార్లో దయ్యం కనపడి కాయ పారిపోతూ ఉండగా యాక్సిడెంట్ నుంచి తప్పించి అమన్ వచ్చి కాపాడుతాడు ఇక మొత్తం విషయం తెలుసుకుని కాయ అమన్తో ఈ పోరాటంలో నేను నీతోనే ఉంటాను అని చెప్తుంది పశుపతితో అమన్ ఫ్రెండ్ అమన్ కాయ కలిసి ఒక చోటకు వెళ్తారు ఆ దయ్యంని మనం చేరుకోవాలంటే చివరిసారిగా తను ఏ శరీరాన్ని ఎక్కడ విడిచిందో తెలుసుకోవాలని పురాతన సినిమా హాల్లో షో నడుస్తుండగా అకస్మాత్తుగా మంటలు వచ్చి చాలామంది చనిపోయారని ఇక్కడ మనకి హెల్ప్ చేసే ఏదో ఒక మంచి ఆత్మ ఉండే ఉండొచ్చు అని పశుపతి ఒక మంత్రించిన బాల్పై కాయా పేరు రాసి విసిరి అమన్ని కాయని లోపలికి పంపిస్తాడు ఇక లోపలికి వెళ్ళాక కాయా చేతి మీద బ్లడ్ డ్రాప్స్ పడి దయ్యం పడినట్టు అనిపించి కాయ గట్టిగా అరుస్తుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి కాయాతో ప్రొఫెసర్ గుర్తు తెచ్చుకో ఆ దయ్యం ఖచ్చితంగా నీతో ఏదో చెప్పే ఉంటుంది అంటాడు అందుకు కాయ పశుపతితో లేదు ఏమీ గుర్తుకు రావడం లేదు కానీ నా చేతి మీద బ్లడ్ డ్రాప్స్ పడి ఉన్నాయి అని చూపిస్తుంది ఆ బ్లడ్ డ్రాప్స్ చూసి పశుపతి అది బ్లడ్ కాదు ఒక సింబల్ మగ అనే ప్లేస్ గుర్తు అని చూపించి ఇప్పుడు ఆ ప్లేస్ ని మహిపాల్పూర్ అని పిలుస్తున్నారు అని చెప్తాడు ఇక అందరూ కలిసి మహిపాల్పూర్ వెళ్దామని డిసైడ్ అవుతారు మరోవైపు మన్తో కలిసి వెళ్ళినట్టు తను లెటర్ రాసి వెళ్ళిందని తన మా వచ్చి కాయా డాడ్ కి చూపిస్తుంది తరువాత అమన్ ఫ్రెండ్షిప్ అమన్ కాయా పశుపతి మహిమల్పూర్ వెళ్లి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్తారు ఇక అందరూ రాత్రి బోన్ చేస్తూ ఉండగా పశుపతి ఏదో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుందని వెళ్ళి ఈ చోటని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు వంట చేసే అతన్ని అందుకు అతను మగా జైల్ ఇది అని చెప్తాడు అయితే మనం ఏ సత్యాన్ని వెతుకుతున్నామో ఇక్కడ ఈ గోడలు వెనక తెలుస్తుంది అంటాడు పశుపతి ఇక నైట్ అందరూ పడుకున్నాక శబ్దం వచ్చి కాయ లేచి చూసేసరికి ఎవ్వరూ పడుకొని ఉన్నట్టు కనబడక అమన్ వాళ్ళను వెతుకుంటూ బయటకెళ్తుంది కానీ అందరూ లోపలే పడుకొని ఉంటారు ఇక బయట నుంచి శబ్దం వచ్చి అమన్ లేచి చూసేసరికి కాయ ఉండకపోవడంతో మొత్తం వెతుకుతూ ఉంటారు అమన్ అని కాయ పిలుస్తూ ఉన్నా తన ఎక్కడుందో కనిపించగా అందరూ వెతుకుతూ ఉండగా ఆఖరికి కాయ శ్మశాన వాటికలో పాతిపెట్టి ఉంటుంది ఇక తనని కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇక డాక్టర్స్ కాయ కోమాలోకి వెళ్లిపోయింది అని చెప్తారు ఇక అందరూ బయట కూర్చుని ఉండగా వర్షం పడుతూ ఉండగా ఫోన్ మీద వాటర్ డ్రాప్స్ పడుతూ ఉండగా అమన్ చూసి డౌట్ వచ్చి వెళ్ళి ఫోన్ ఎత్తుతాడు ఫోన్లో అమన్తో కాయ తను నన్ను తీసుకువెళ్ళిపోతుంది కాపాడు అని వినిపిస్తుంది కానీ కాయ హాస్పిటల్ బెడ్ పైనే ఉంటుంది ఇంతలో కాయాకి కార్యాక్ అరెస్ట్ కావడంతో డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తూ ఉండగా పశుపతి అమన్ని అసలు ఫోన్లో ఏం విన్నావు అని అడిగి తెలుసుకొని ఆత్మ కాయ ఆత్మని వశం చేసుకుంది ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి ప్రాణాలు తీసుకోలేకపోయింది అందుకు మనం కాయాని కాపాడాలి అంటే తన శరీరాన్ని కాపాడుకోవాలి అందుకే మనం ఇప్పుడు మగా జైల్కి వెళ్ళాలి అని వెళ్తూ ఉండగా ఇంతలో కాయా డాడ్ వస్తారు అలాగే అమన్ నాన్నగారు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటాడు అందుకు అమన్ తన డాడ్తో నా ప్లేస్లో మీరే గనుక ఉంటే ఇలాగే మాట్లాడేవారా అంటాడు అందుకు అమన్ నాన్నగారు అమన్ ని పశుపతికి అప్పజెప్పి వెళ్తాడు ఇక అమన్ తన ఫ్రెండ్ పశుపతి మఘా జైల్కి వెళ్ళి ఇప్పుడు ఆ జైల్ బుక్స్ మ్యూజియంగా మారిందని తెలుసుకొని పశుపతి వాటర్ ఇమ్మషన్ మెథడ్ ద్వారా ఆత్మని వెతికే ప్రయత్నంలో షుభ్ని వాటర్లోకి పంపుతూ ఒక క్రిస్టల్ ఇచ్చి దీనితో నీకు కేవలం స్త్రీల నీడలే కనిపిస్తాయని చెప్పి టబ్లో ఉన్న వాటర్లోకి శుభ్ని దింపుతాడు ఇక శుభ్ మఘా జైల్లోకి వెళ్ళాక ఒక అమ్మాయి జైల్లో కూర్చుని వెనుక నుంచి కనిపించి శుభ్ దగ్గరకు దయ్యంలా వచ్చి గొంతు పట్టుకుంటుంది ఇక శుభ్కి ఊపిరాడకపోవడంతో నీళ్ళల్లో నుంచి కాపాడుతారు అమన్ పశుపతి ఇక ఏం కనిపించింది అని పశుపతి శుభ్ని అడుగుతాడు అందుకు శుభ్ ఆ అమ్మాయి చేతికి ఒక తాయెత్తు కనిపించింది అని చెప్తాడు ఇక ఆ తాబేస్ దాకా మనము చేరగలిగితే ఆ దయ్యానికి మనము ఇంకా దగ్గరగా చేరగలము అంటాడు పశుపతి అది విని అమన్ కోపంతో ఈ మనిషి మనకి ఏదో చెప్తూ ఉంటాడు అక్కడ కాయ చనిపోతుంది ఇతను మనకు ఏ హెల్ప్ చేయలేడు అని బయటకు వెళ్ళి కూర్చుని ఉండగా కాయాల ఒక అమ్మాయి వచ్చి సాంగ్ పాడుతూ దేనికోసం వెతుకుతున్నావో అది ఎక్కడ ఉందో నాకు తెలుసు నా వద్దకు రా అని చేయి చాపుతుంది తన చేతిలో అమన్ చేయి వేస్తాడు అప్పుడు గెస్ట్ హౌస్లోకి దిగిన తరువాత వంట చేసి వడ్డించిన మెడలో ఉన్న తాయెత్తు గుర్తుకు వచ్చి షుప్ని తీసుకొని వెళ్ళి అమన్ వంట చేసే అతన్ని తాయత్తు అడిగి తెరిచి చూడొచ్చా అని అడుగుతాడు ఇక తాయత్తు తెరిచి చూసేసరికి ఏదో లాంగ్వేజ్ లో ఉండటంతో పశుపతికి చూపిస్తాడు అది చదివి ఈ తాయత్తు మెడల్లో ఉన్నంత వరకు మోహిని నుంచి రక్షిస్తుంది అని రాసి ఉంది అని చెప్తాడు పశుపతి ఇక మోహిని అంటే ఎవరో కాదు మనము వెతుకుతున్నామే ఆ దయ్యమే అని మోహిని గజ్ సింగ్ రెండో భార్య అని గజ్ సింగ్ కొడుకు రంజిత్ సింగ్కి మోహినికి పడేది కాదు అని తెలుసుకుంటారు ఇక పశుపతి హెల్ప్ చేస్తున్నాడని తెలుసుకొని అమన్ పశుపతికి సారీ చెప్తాడు తరువాత సైకోమెట్రీ ద్వారా రంజిత్ సింగ్ దయ్యంని పశుపతి వశం చేసుకొని రికార్డ్ చేస్తాడు ఇక రికార్డర్ వింటే రంజిత్ సింగ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఎవరితో అయినా మాట్లాడాలని ప్రయత్నించాడని నేను గజసింగ్ కొడుకు రంజిత్ సింగ్ అని చెప్తూ రాణి మోహిని గజ్ సింగ్ తన ఇద్దరి కొడుకులను చంపి సింహాసనం దక్కించుకోవాలనుకుని కొంతమందిని మహిల్కి రప్పించి ముందుగా గజ్ ని చంపించేసి కొడుకులను కూడా చంపుదామనుకుని గజ్ కి ఒంట్లో బాలేదని ఇద్దరు కొడుకులను పిలిపిస్తుంది కానీ మంత్రి పసిగట్టి సైనికులతో రాణి మోహిని మనుషులను చంపేసి తనని జైలుకి తరలిస్తాడు రంజిత్ సింగ్ కానీ రాణి మంత్ర మంత్రతంత్రాలు వచ్చు అని తనతో ఎప్పటికైనా ప్రమాదమని తెలుసుకుంటాడు రంజిత్ సింగ్ ఇక జైల్లో ఉన్న రాణి మోహిని దగ్గరకు మైత్రి అనే ఆవిడ వెళ్తుంది ఇక తనతో మోహిని రంజిత్ సింగ్కి రాజ్యాభిషేకం అయ్యింది కదా అంతేకాదు కొత్త రాజు ఈ రోజు రాత్రి నాకు ఆఖరి రాత్రి కావాలనుకుంటున్నారు అందుకే ఈ తాయత్తు నా చేతికి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పి ఆ తాయత్తును ఇచ్చి నా శరీరాన్ని జైల్లో ఉంచొచ్చు కానీ ఆత్మని ఉంచలేరు కదా నేను నా ప్రతీకారం తీర్చుకోవడానికి దయ్యం అవ్వాల్సిందే అందుకే వీలు నన్ను చంపి కాల్చేశాక నా అస్థికలను నువ్వు దాచేయాలి నా అస్థికలు ఎప్పటిదాకా నీటిలో విసర్జించబడవో అప్పటిదాకా ఈ రాజా కుటుంబానికి ఈ దయ్యం నుంచి విముక్తి లభించదు అని చెప్పిన విషయం రంజిత్ సింగ్ పశుపతికి చెప్తాడు ఇక అస్థికలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటారు పశుపతి అమన్ శుభ్ ఇక అమన్ హాస్పిటల్కి వెళ్ళి కోమాలో ఉన్న కాయాతో ఎప్పటికైనా విజయం మనదే నన్ను వదిలి వెళ్లకు అని బాధపడి అక్కడి నుంచి శుభ్ మరియు పశుపతితో కలిసి రివర్ ప్యాలెస్కి బోట్లో మోహిని అస్థికలు వెతకడానికి వెళ్తారు కానీ కాయా బ్రెయిన్లో వాటర్ నిండిపోయిందని సర్జరీ చేయాలని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారని కాయా మామ్ తన హస్బెండ్కి చెప్తుంది తరువాత పశుపతి ఆమ్లెట్ ద్వారా ప్యాలెస్లో అస్థికలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తారు ఇక అక్కడ పోర్ట్రేట్లో సెవెన్ పోర్ట్స్ బదులు ఎయిట్ పార్ట్స్ ఉన్నాయి అని డౌట్ వచ్చి తీస్తూ ఉండగా బోర్ తాడు వచ్చి పడ్డంతో నేను వెళ్ళి చూస్తా అని పశుపతి వెళ్ళి మోహిని దయ్యానికి చిక్కుతాడు ఇక పశుపతి వేషంలో దయ్యం వచ్చి శుభ్ అమన్లు దొరికిన అస్థికలు తీసుకువెళ్తూ ఉండగా అడ్డుపడుతూ ఉండగా ప్రొఫెసర్ పశుపతిని చంపేసి శుభ్ మరియు అమన్లను దయ్యం చేస్తూ ఉంటుంది ఇక అమన్ తప్పించుకోగా శుభ్ ఇరుక్కుపోతాడు అయినా అమన్ ని వెళ్లి అస్థికలు వాటర్ లో కలపమని చెప్తాడు శుభ్ ఇక అమన్ వెళ్తూ ఉండగా దయ్యం ప్యాలెస్ కిటికీ అద్దాలు పగిలేలా చేసి వాటిని అమన్కి గుచ్చుకునేలా చేస్తుంది ఇక అమన్ ఓపిక లేకపోయినా వాటర్ దాకా వెళ్తాడు కానీ మళ్ళీ దయ్యమాపి అమన్ని గాయాల పాలయ్యేలా చేస్తుంది దాంతో అస్థికల పాట్ విరిగి కింద పడిపోతుంది ఇక అమన్కి ఒక ఆలోచన వచ్చి అక్కడే ఉన్న ఒక తాడులాగి గోడ విరిగి నీళ్లు వచ్చేలా చేస్తాడు దాంతో గోడ విరిగి అస్థికలు నీళ్ళల్లో కలిసిపోతాయి అలా దయ్యం మాయమైపోతుంది ఇక ఆ నీళ్ళల్లో అమన్ కొట్టుకుపోతాడు ఇక చనిపోతాడు అనుకునేలోపు షుభ్ వచ్చి అమన్ని కాపాడుతాడు ఇక ప్రేమ అనేది ఎంత కష్టాన్నైనా దూరం చేస్తుంది అంటాడు అమన్ మరోవైపు కాయా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది డాక్టర్స్ కాయా పేరెంట్స్తో మేము ప్రయత్నించాము అంతే కానీ తనని కాపాడింది ఇంకెవరో అయి ఉంటారు అంటాడు తర్వాత అమన్ కాయా మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు తర్వాత ఒక కూతురు కూడా పుడుతుంది ఇద్దరికి అలా హ్యాపీగా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి